హాయ్ హలో వెల్కమ్ టు టీవీ షో. ప్రేక్షకులను నవ్వించడం అంటే చాలా కష్టం. అలాంటి ఓ జంట స్క్రీన్పై నవ్వించడమే కాకుండా ఫుల్ హంగామా క్రియేట్ చేస్తున్నారు. ఆ జంట ఎవరంటే విక్టరీ ఉదయ్ అండ్ అల్లరి అనుష. సో లెట్స్ స్టార్ట్ విత్ దెం. హాయ్ అండి, సో వెల్కమ్ టు టీవీ 5. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే హంగామాలో 4 పేస్ ఉండగా మీ పేరే చాలా హిట్ అయింది. సో మీకు అందుకని కంగ్రాచులేషన్స్. సో మీకు ఈ హంగామాలో ఎలా ఆఫర్ వచ్చింది, మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ఓకే, హంగామాలో ఆఫర్ అంటే ఈ ప్రోగ్రామ్ ఒకటి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత 4 పేర్స్ కోసం చూస్తూ ఉన్నారు. ఆ టైంలో నాకు, నేను అప్పుడు వేరే ఒక మూవీ చేస్తూ ఉన్నాను, నాకు సత్యన్న పరిచయం అప్పుడు, యాంకర్ సత్యన్న మీకు తెలుసు కదా. సో అన్న చెప్పారు అనమాట, ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అదే టీమ్ లీడర్గా నువ్వు ట్రై చేసుకోవచ్చు, నాకు తెలిసి నువ్వు చేయగలవు అనుకుంటున్నాను, ఒకసారి వెళ్ళి ఆడిషన్ అంతా ఇవ్వు అన్నారనమాట. సరే, నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్యాటర్న్ చెప్పిన తర్వాత ఇలా ఉంటుంది, మంది స్కిట్స్ ఉంటాయి, చాలా కామెడీగా చేయాల్సి ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొత్తగా ఏంటంటే దీంట్లో అబ్బాయిలే అమ్మాయిలు వేషాలు వేయడం అనేది ఉండదు, అచ్చంగా అమ్మాయి ఉండాలి, పేర్స్ ఉండాలన్నమాట, 4 పేర్స్ అబ్బాయి అమ్మాయి పేర్ ఉండాలి. ఈ యాక్టింగ్ వైజ్ అన్నది అంత ఎప్పుడు మరీ అంత ఇంట్రెస్ట్ పెట్టి చేయలేదు. అందులోనూ మళ్ళీ కామెడీ షో అంటున్నారు, ఎలా నేను చేయగలన కామెడీ సెట్ అవుతుందా అనుకున్నాను. సరే, ఫస్ట్ అయితే ఒక ట్రై అయితే చేద్దాము అని ఇంకా కాంటాక్ట్ అయ్యి, సత్తన్న గారికి కాంటాక్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది స్టూడియోకి. సో అక్కడ వెళ్ళంగానే ది గ్రేట్ అదే ఫస్ట్ పరిచయం ఇద్దరికి, అంటే స్టూడియోలోనే ఫస్ట్ పరిచయం. ఓకే అనుష, మరి మీరు ఇంతకు ముందు యాంకర్ ప్లస్ మోడల్ గా కూడా చేశారు, సో మరి ఈ కామెడీ స్కిట్లు చేయాలని ఎందుకు అనిపించింది? ఈ ఫస్ట్లీ మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు అంటే కామెడీ ప్రోగ్రామ్ అనగానే ఒక 10-15 మినిట్స్ నేనే ఆలోచించా. సో జస్ట్ అలా వెళ్ళి ట్రై చేయడం జరిగింది. ట్రై చేయగానే ఫస్ట్ లైక్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సురేష్ గారు ఆయనే అన్నారు, అంటే ఫస్ట్ నిన్ను చూసాక అంటే నువ్వు ఇంత చేస్తావని నేను కూడా అనుకోలేదు అనుష, బట్ చాలా బాగా చేసావు ఓకే అని. ఇంకా దాని తర్వాత 1.5 మంత్ టైం తీసుకున్న తర్వాత లైక్ చెప్పారు పెయిర్ టీమ్ సెట్ చేసాము అని. సో అలా జరిగింది. ఓకే ఉదయ్ గారు, మళ్ళీ మీరు సీరియల్స్లో యాక్ట్ చేశారు, మూవీస్లో యాక్ట్ చేశారు, ఇంకా మీడియాలో యాంకర్ కూడా చేశారు. సో మీకు కూడా ఎందుకు ఈ కామెడీ స్కిట్ చేయాలనిపించింది, ఇంకా మీకు కూడా మీ గోల్ ఏంటి? అంటే యాక్చువల్ గోల్ అంటే నేను మూవీస్ కోసం వచ్చాను నేను, కాకపోతే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నా కెరీర్ అంటే 8 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి కాబట్టి. కానీ నువ్వు నీకు బ్రేక్ కావాలంటే ఒక మంచి వేదిక కావాలి, ఒక మంచి ప్రోగ్రామ్, మంచి ప్లాట్ఫామ్ కావాలి. అది నాకు చాలా రోజుల తర్వాత నాకు ఈ హంగామా ప్రోగ్రామ్ దొరికింది. అంటే నేను అన్నీ ట్రై చేసుకుంటూ వస్తున్నాను, మీడియాలో చేశాను, సీరియల్ చేశాను, మూవీస్ రీసెంట్గా 2 మూవీస్ చేశాను. సో ఆ కొన్ని కారణాల వల్ల అది ఇంకా ఎలివేట్ అవ్వలేదు. ఓకే, సో ఇటువంటి టైంలో నాకు ఈ త్రూ సత్యన్న ద్వారా, సురేష్ గారు ద్వారా నాకు ఈ హంగామా ప్రోగ్రామ్ అవ్వడం, ఈ 7 ఇయర్స్ నేను చేసింది ఒక ఎత్తు అయితే, ఈ యొక్క ఈ 7 మంత్స్ ఈ ప్రోగ్రామ్ నాకు తీసుకొచ్చిన పేరు చాలా చాలా ఇదన్నమాట. సో అందుకని ఫైనల్ గోల్ మూవీస్, కాకపోతే ఏంటంటే మనం ఏంటి బయటపడడానికి, నువ్వు కూడా బాగా చేయగలిగిన ప్రపంచం తెలియాలంటే నీకు మంచి ప్రోగ్రామ్ కావాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ మాత్రం నాకు హంగామా ద్వారా దొరికింది. సో నేను ఆ విషయంలో మాత్రం నేను లైఫ్ లాంగ్ నేను మా డైరెక్టర్ సురేష్ గారికి మాత్రం రుణపడి ఉంటాను నేను. ఓకే అనుష, వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా మనం వేరే కామెడీ షోస్ కూడా చూస్తాము, ఆల్మోస్ట్ ఎక్కువగా మేల్సే యాక్ట్ చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ టైం ఒక ఫీమేల్గా ఈ కామెడీ స్కిచ్ చేస్తున్నారు, అంటే ఇటు ఇలా చేయడం వల్ల మీకు ఏ ప్రాబ్లం అనేది ఏం రాలేదా? ఇంకా లేదు, రిస్క్తో కూడుకుంది కదా ఇది? లేదు, నాట్ ఎట్ ఆల్ రిస్క్, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే బేసికలీ ఇందాక ఉదయ్ గారు చెప్పినట్టు కూడా ఫస్ట్ నేను ఈ షో మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఏది అంటే, ఎక్కడో ఒకడ అంటే మిగతా కామెడీ షోస్ అవి చూసి మనకు కూడా మైండ్లో ఎక్కడో ఒకటి ఉంటుంది, ఏమన్నా బల్గారిటీ ఉంటుంది, అలా ఉంటుంది, మనం లైక్ సెట్ అవ్వదు అనని అనుకున్నాం. బట్ థ్యాంక్స్ టు ద ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు, మా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. దే కన్విన్స్డ్ మీ ఇలా కాదు అనుష, లైక్ నేను హెసిటేట్ చేస్తున్నప్పుడు ఒప్పుకోవడానికి ఇలా కాదు, ఇట్స్ అ నీట్ ప్రోగ్రామ్. అండ్ మెయిన్ కండిషన్ కూడా ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వల్గారిటీ ఉండకూడదు. మనకి ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఆ కొన్ని ప్రోగ్రామ్స్ అడల్ట్ కంటెంట్ వల్ల కొన్ని అది కాంట్రవర్సీ అవుతుంది. సో మన మెయిన్ థీమ్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల వేషాలు వేయరు. మనకేంటే మీకు 4 టీమ్ లీడర్స్కి మేము అమ్మాయిలు ఇస్తున్నాం, ఒక యాక్టర్స్ని, కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు అలా చేయలేరు. సో మా కండిషన్ ఏంటంటే వల్గారిటీ కానీ, అడల్ట్ జోక్స్ కానీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇవేవి ఉండకూడదు అని వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు, ఎక్కడ మాత్రం తప్పు అయితే జరగదు. తప్పకుండా
ఓకే రైట్. అయితే మీరు ఇప్పటి వరకు ఎన్ని స్కిట్స్ చేశారు? సో మీకు బాగా నచ్చిన స్కిచ్? అది దాదాపు 10 ఎపిసోడ్ తర్వాత మేము ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాం. కొడితే ఆ రోజు నాకు లిటరలీ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ మీద పడిపోయారు, మొత్తం పడుకున్నారు. ఎందుకంటే ఉంటుంది ఆ పెయిన్, ఉంటుంది ఎక్సైటింగ్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి ప్రతి ఎపిసోడ్లో మేము ఒకటి విన్ అవుతూ వస్తున్నాం. ఎందుకంటే ప్యాటర్న్ తెలిసిపోయింది. సో ఆయన విత్ కోఆపరేషన్ ఆఫ్ మన సురేష్ అన్న మేమైతే అది ఖచ్చితంగా అదైతే ఉంటుంది. అది ఫస్ట్ స్కిట్ మాత్రం మాకు మెమరబుల్. ఓకే, వన్ మోర్ థింగ్, మీరు సీరియస్ గా ఇంకా స్కిచ్ చేస్తూ ఉంటారు, అంటే మీరు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒకవేళ సడన్ గా డైలాగ్స్ మర్చిపోతే మీరు ఎలా కవర్ చేస్తారు? అది పెద్ద నేను అంటే బేసికలీ మాది ఎలా ఉంటుందంటే, ఒకవేళ అక్కడ మర్చిపోయినా కూడా ఆ ఫ్లోలో, అంటే ఇప్పుడు ఈయన నన్ను ఫోన్ అడగడం మర్చిపోయాడు అనుకోండి, లైక్ స్కిప్ లో పాటు ఫోన్ అడగడం మర్చిపోయాడు అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, నేనైనప్పుడు నేనేం చేస్తాం, అక్కడ వరకు వచ్చి నెక్స్ట్ ఏదో చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఫోన్ అడగాలి అనుకుంటాను, ఓకే అనుష అని ఉదయ్, ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మీరు హంగామాలో ఫుల్ సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు, సో నెక్స్ట్ మీ ప్లానింగ్స్ ఏంటి? వెండి తెర మీద వెళ్ళగాలని వచ్చాం. సో దానికి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఫస్ట్ చిన్న సీరియల్స్, తర్వాత మీడియా, తర్వాత అట్లా వేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. నా వర్క్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చూసైనా లేదా అంటే నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అనేది ఎవరు నమ్మాలంటే ఏదో ఒకటి ఒక ప్రోగ్రామ్ ఉండాలి మనకి. సో మా కష్టం అంతా ఇప్పుడు దీంట్లో పెడుతున్నాను నేను. సో ఈ కష్టాన్ని చూసి ఒక మంచి ఆఫర్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే అనిష, మరి హంగామా తర్వాత నీ ప్లానింగ్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లానింగ్స్? సో ప్రస్తుతానికి అయితే లైక్ హంగామా అలా కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఐమ్ హ్యాపీ విత్ దట్. అండ్ అలానే లైక్ మా యాంకరింగ్ అండ్ మోడలింగ్ కెరియర్ అలానే ఉంది. సో దాంట్లోనూ గొప్ప పై లైక్ జనాలు చూస్తే అబ్బా అట్లీస్ట్ లైక్ మంచి యాంకర్ అనుకోవాలి, మంచి యాక్ట్రెస్ అనుకోవాలి, ఆ ఇమేజ్ తెచ్చుకోవాలి అని నా కృషి అన్నమాట. సో మీరు ఇలాగే హార్డ్ వర్క్ చేసి ఇంకా హంగామాలో మీరు ఆల్రెడీ మీ పేరు చాలా హిట్, ఇంకా హిట్ అవ్వాలని, ఇంకా మీరు కోరుకున్నట్టు మూవీస్ అండ్ యాక్టింగ్లో కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని మా టీవీ ఫైవ్ నుంచి మేము మీ సక్సెస్ కోరుకున్నాం. హ్యావ్ ఏ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.